ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ వెంట సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. 2023 వేసవి కల్లా సైక్లింగ్ ట్రాక్ ను అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 160 కిలోమీటర్లు ఉంది. దీని మనం సరిగ్గా లెవరేజ్ చేసుకుంటే సరిగ్గా, ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ ఏదైతే ఈ రోజు విస్తృతమైన పురోగతి, విస్తృతమైన పట్టణీకరణ ఏదైతే జరుగుతున్నదో, ఎక్స్పాన్షన్ ఏదైతే జరుగుతూ ఉందో, దానికి తగ్గ విధంగా ఇక్కడ స్థానికంగా ఉండే మరి యువ సోదరులు, ముఖ్యంగా ఐటీ రంగంలో ఇతర రంగాల్లో పనిచేసే వీరందరికీ కూడా ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుండి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్ చేస్తూ వెళ్ళి వచ్చే విధంగా ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాంతోపాటు కేవలం ఆఫీస్కి పోయి రావడానికే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఈ మధ్యన బాగా, వెల్నెస్ అనేది, ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా చాలామందికి మారింది. ఇప్పుడు ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది చాలా ఆసక్తి చూపెడతా ఉన్నారు. తమ తమ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో, వెల్బీయింగ్ విషయంలో, వెల్నెస్ విషయంలో శ్రద్ధ చూపుతూ ఉన్నారు. కాబట్టి ఒక లీజర్ యాక్టివిటీకి కింద కూడా